క్రీస్తు నామంలో శుభములు క్రీస్తు ఏసే ప్రభు అనే అనుభవాన్ని పొందుట ఇది ఆధ్యాత్మిక జీవితము రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మన యేసు రానయ్య ఉన్నాడు త్వరలో మరి ఈ యొక్క గొప్ప విషయాలు మనం తెలుసుకోవడానికి మిమ్మల్ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మరి మనము అనేకమైన అంశాలు తెలుసుకుని ఉన్నాం కదండి ప్రవ్వే మన మూలము ప్రవ్వే మన బంధము ప్రవ్వే మన సేవ ప్రవ్వే మన ఆరాధన ప్రవ్వే మన సర్వస్వము అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాము కాబట్టి మన ఈ యొక్క విషయాలన్నిటిలో కూడా వేసే మన ప్రభుయే మన రక్షకుడు అయితే ప్రభువే మన రక్షకుడే కాకుండా ఆయన రాజుల రాజు ప్రభుల ప్రభువుగా ఆయన మరలా ఏ విధంగా తిరిగి రానై ఉన్నాడో మనకి ఆ ప్రభువు గురించి మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు ఈ అంశాలలో ప్రాముఖ్యమైనటువంటి అంశము ఇది మన దేవుని యొక్క రాకడ మరి ఆ ప్రభుగారానై ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాము ఈ యొక్క అంశమునకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి మన మధ్య మరి అతిథులు ఉండి కూడా చాలా సంతోషము వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిద్దాము నమస్కారం అండి నమస్కారం మేడం రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఏసే అయితే ఈ అంశమునకు కావలసినటువంటి ముఖ్య ఉద్దేశమును మా ప్రేక్షకులు తెలియజేస్తారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేడం ఎవరైతే తన సొంత రక్షకునిగా ప్రభును అంగీకరించరో అంగీకరించరో వారికి ఇది భయంకరమైన వార్త ఎందుకంటే తన యేసు ప్రభు జీ ఆయన జీవిత కాలంలో చేసినటువంటి చివరి తనను తాను శిలువకి అప్పగించుకున్నాడు కదా మనం కూడా మరి ఆయనకు అప్పగించుకోవాల్సిన సమయం ఇదే దీని పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అవునండి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు అమ్మ ఈ పాఠం తాలూకా తలంపు మా ప్రేక్షకులు తెలియజేస్తారు తప్పకుండా నండి ఈ పాఠం తాలూకా ముఖ్య తలంపు యోహాన్ రాసిన పత్రిక పద్నాలుగో వర్ష పద్ పద్నాలుగో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు చదువుకుందాం మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా విశ్వాసం విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన స్థలములో మీరును లాగున మరలా వచ్చి నా తీసుకొని పోదును యొక్క చాలా చక్కటి వాగ్దానం అక్కడ దృఢమైనటువంటి వాగ్దానం అక్కడ ఇచ్చే ఉన్నారు చక్క చదివినందుకు వందనాలమ్మా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఏసు తిరిగి వస్తాడు అనే దాంట్లో అనేకమైన వాగ్దానాల గురించి ఆ ప్రేక్షకులు తెలియజేస్తారా కొన్ని వాగ్దానాన్ని వివరించండి అవును మేడం ఆయన మనకు ఇహలోకంలో ఉన్నప్పుడు ఆ శిష్యులకు శిష్యులు చూసారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏ విధంగా మొదటిసారి ఈ లోకానికి వచ్చాడు అదేవిధంగా మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమైన తర్వాత మళ్ళీ సారు ఈ లోకానికి ఎలా వస్తాడు అనే వాగ్దానములు మనకు బైబుల్ అందు రాయబడి ఉన్నాయి అవి ఏంటంటే యోహాను పద్నాలుగు ఒకటి మూడు వరకు ఇంతకుముందు మనకు కంటతవచనాలు ఉన్నాయి మీ హృదయమును కలవరపడనీయకుడి నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని నేను ఉండు స్థలంలో మిమ్మల్ని ఉంచుకుంటాను అనే మాట ఒకటి అదేవిధంగా ఒక రెండవ పేతురు మూడు మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనం చూసుకుంటున్నట్టయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది ఏంటంటే ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించును అక్కడ నూతన ఈరుషలేం గురించి ఇక్కడ చెప్పబడుతుంది అంటే మళ్ళీ ఇదంతా వెయ్యేళ్ల స వెయ్యేళ్ల కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ నూతన ఈరుషలేము దేవదూతలతో మళ్ళీ దేవుడు ఈ లోకానికి వస్తాడు అక్కడ నీతి అను ప్రధానమైంది ఆ నీతి అందు మరి గొర్రెపిల్ల వెలుగు ఉంటుంది ఆ వెలుగులో మనం అందరం మళ్ళీ ఆయనతో నివసిస్తామనేటి వాగ్దానం ఒకటి ఉంది అదేవిధంగా విధంగా కార్యములు ఒకటి తొమ్మిదిలో మంచి మాట వ్రాయబడింది ఆయన ఏ విధంగా ఆరోహణమవుతాడో మనుషులకు కనపడ్డాడు ఏ విధంగా వెళ్తాడో మళ్ళీ ఆ విధంగానే వస్తాడు అన్నట్టు మనుషులందరూ చూసే విధంగా చూసే విధంగా ఆయన వెళ్ళింది కూడా చూసారు కదా ఆయన వచ్చేది కూడా మళ్ళీ భయంకరంగా ఉంటుంది అనేది మాట మనకి ఇక్కడ రాయబడి ఉంది ఇది ఎక్కువ మాటలు మనకి ఇక్కడ చదువుకోలేము కానీ ఒక రెండు మాటలు చదువుకుందాం ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైనను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరుచూడగా చూచుండరు ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిరి గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను అంటే మరలా తిరిగి వస్తాననే వాగ్దానము ఇక్కడ మనకు కనబడుతుంది ఎందుకంటే అందరికి వాళ్ళ కనపడ్డాడు మళ్ళీ తిరిగి వస్తాననే వాగ్దానం ఇచ్చాడు అందుకే యోహాన్ల కూడా ఉంటుంది కదా మీ హృదయంను కూడి మళ్ళీ నేనే వస్తాను అందుకు అడుగుతాడు అది ఎప్పుడు జరుగును ప్రవ్వా అంటే ఎలా జరుగుతుంది ప్రవ్వా మరి అంటే ఏమంటాడు నేనే మార్గమును సత్యమును జీవమును కాబట్టి నా నా ద్వారానే తండ్రి వద్దకు మీకు మార్గం ఉంటుంది కాబట్టి అందుకే ఇహలోకంలో జీవించిన మనం కూడా ఆేసం తప్ప ఇంకెవరిని కూడా మనం ఆశ్రయించకుండా మరి ఆయన మార్గంలోనూ మనం నడుచుటకు ఆయన మంచి మాటలు మనకు చెప్పి ఉన్నాడు అదేవిధంగా ఆయన మాట తప్పని మరి మనిషి కుమారుడు కాబట్టి ఆయన మాట చొప్పున మళ్ళీ తిరిగి వస్తాడు వాళ్ళకి మళ్ళీ తీర్పు కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆయన నీతిని రాజ్యంలో మనం మొదటి వెతికిన ఎడల అవన్నీ మనకు అనుగ్రహించబడతాయని చెప్తున్నాడు చాలా చక్కగా వివరించారండి ఇక్కడ జెనిఫర్ గారు మనం చూసుకున్నట్లయితే ఏసు ఎలా వస్తారు వస్తారున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు రాజుగా వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం యస్సు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఈ కీర్తన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు అవునండి అవునండి రాజు రాజుగా వస్తాడు ఆయన ఆయన తిరిగి వచ్చిన సంఘటన ఆయన అనుచరులకు మనకి వాగ్దానం చేసి ఉన్నాడు మీరు మరి చక్కగా తెలియజేస్తున్నాడు రాజుగా వస్తాడు ఆయన రా రా రమ్ము అని చెప్పి మనం పిలవాల్సిన వారంగా ఉన్నామండి ఎందుకంటే ఇది భవిష్యత్తు వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి విషయమే ఇది మరి వీటిని వర్తమాన భవిష్యత్ కాలం లేక భవిష్యత్తు చూపుచున్నటువంటి వర్తమానం అనగా వివరించబడింది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి ఈ వాగ్దానం వేసిరాక తప్పనిసరిగా జరిగేట్టుగా ఉన్నదని మనకి తెలియజేస్తుంది ఏంటంటే మనం మనం యోహాన్స్ వార్తలో చదివాం కదా ఒకటి నుంచి మరి పద్నాలుగుగా వచ్చే ఒకటి నుంచి మూడు వచ్చినాలు అందుకని మనము రా రమ్ము అని కూడా మనం కూడా అనాలి అయితే చిన్న విరామం తీసుకుందామండి విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము చూస్తూనే ఉండండి విరామం తర్వాత ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైన విషయాలు తెలుసుకుందాము రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని అంశం తిరిగి స్వాగతం ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనేమో క్రీస్తు తిరిగి వచ్చే విధము మరి ఏ విధంగా ఉంటుందో మా ప్రేక్షకులు తెలియజేస్తారా తప్పకుండా మేడం ఆయన తిరిగి వచ్చే సమయము ఆయన తిరిగి వచ్చే రీతి ఏ విధంగా ఉంటుందంటే మేము బైబుల్ వాచనంలో లేఖనందులు చూసి ఆకాశమందు అయితే అప్పుడు మనుష్య కుమారుడు చూసిన ఆకాశమందు కనబడు అప్పుడు మనుష కుమారుడు ప్రభావముతోనూ మహా ప్రకాశవంతంగా అంటే మహిమతోను ఆకాశ మేఘరుడై వచ్చుట చూసి భీ భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు మరియు ఆయన గొప్ప బూరతోను తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయును అంటే మహాప్రకాశవంతమైన మహిమతో ఆయన మేఘాడై వచ్చుట ప్రతి నేత్రం కూడా చూస్తుంది ప్రతి నేత్రము చూసిన ప్రతి వారు మొఖాల్లో ఉనక తప్పదనమాట ఆయన అందరూ చూస్తారు వచ్చినప్పుడు అదేవిధంగా ఇంకొక మాట కూడా రాయబడింది ఒకటో తెసలోనికలు రాసిన పత్రిక నాలుగు పదహారు పదహా పదిహేడో వచనంలో ఆర్బాటంతోను ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తు అంటే మృతులైన వారు మొదట లేదురు ఆ తర్వాత మనం కూడా ఆయనతో ఎత్తబడతాము ఆకాశ మేఘారుడై ఆయన ప్రకాశవంతంగా ఏదో చిన్న చిన్నగా రాడైన ఆ చివరి న నలుదిక్కుల ఆ చివరి నుండి ఈ చివరి వరకు మరి ఆయన వచ్చుట ప్రతి ఒక్క నేత్రం చూస్తుందని ఆయన చెప్తుండు అంత గొప్ప మహిమతోని బూరతోటి శబ్దంతో ఆయన రానయ్యి ఉన్నాడు రెండవ రాకడలో కాబట్టి మనం అందరం కూడా దిగి మన మనసులో ఉంచుకోవాలి తిరిగి వస్తానన్న దేవుడు తప్పక మరి వచ్చును ఆయన న్యాయ తీర్పులో అందరం కూడా పాలు భాగస్తులం అవుతాం కాబట్టి ఆయన చనిపోవటం ఎంత సత్యమో ఆయన తిరిగి వస్తాడు అన్నాడు కూడా అంతే సత్యం చేయను అవును ఎంత ఆయన తప్పకుండా తిరిగి వస్తాడు మనం తీసుకుని వెళ్ళడానికి కానీ ఆయన అనేటువంటిది ఎందుకు ఆలస్యం చేయించాడంటే అనేక మందికి స్వార్థిగంతముల వరకు అవునండి ఇక్కడ చాలా మంది కొంతమంది మోసపోతూ ఉంటారు ఇక్కడ క్రీస్తు ఉన్నాడు అక్కడ క్రీస్తు ఉన్నాడు అంటే వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు మీరు గూగుల్లో చూసుకున్నట్లయితే ఎంతో మంది అబద్ధ క్రీస్తు క్రీస్తులు వచ్చి ఉన్నారు అబద్ధ క్రీస్తులు ఏం చేస్తున్నారంటే అంటే సాధ్యమైనట్ల అంత బట్టు కూడాను మరి నమ్మకమైనటువంటి వారిని ఏర్పరచబడిన వారిని మోసం చేస్తున్నారు మరి ఆస్ట్రేలియాలో నేను చూసానండి ఒక ఆయన మరి ఆయన మగ్ధులేని మరియా నువ్వు రెండు వేల సంవత్సరాల క్రితం నువ్వు నా భార్య అని చెప్తూ ఉన్నాడు ఎంత మటుకో అది సత్యమండి ఆయన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు నేను అది చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఈయన అసలు ఆస్ట్రేలియాలో కొంతమంది ఆయన చెప్తున్న బోధకు వినేసి కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళకి అయ్యో అయ్యో ఎందుకు ఇంత మోసపోతున్నారు వీళ్ళందరూ మళ్ళీ ఎడ్యుకేటెడ్ మరి వాక్యంలో ఉంది కదా ఆయన మరి అసలు యేసుక్రీస్తు వారికి భార్య ఎక్కడుంది ఆయన మద్దరైన భార్య నా భార్య అంటున్నాడు వీళ్ళకి ఎక్కడా జ్ఞానం లేదు వాక్యం సరిగ్గా ఉంది కదా లేఖనవులు ఉంది కదా అని నాకు కొంచెం బాధ అనిపించిందండి అయితే అబద్ధ క్రీస్తులు అనేక మంది వచ్చి అనేక మందిని చూ మోసపరుస్తారు నేనే అని చెప్తాను ఆయన చెప్తున్నాడు నేనే క్రిస్తువాళ్ళే వస్తానంటే ఆయన చెప్పి రాడు చెప్పిరాడు కానీ ఆయన అందరు ఆయన వచ్చినప్పుడు అందరు చూస్తారని చెప్పండి ప్రకటన గ్రంథం ఊటార్చి విడ వచ్చిన కాబట్టి మనం మోసపోకూడదు దాని విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అని దీనికి మనకి ఈ వాక్యం ఎందుకు దేవుడు మనకి తెలియజేస్తున్నాడంటే చాలామంది కూడా ఏర్పరచబడిన వాళ్ళు మోసపోతున్నారని చెప్పి ఆ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి దేవుని యొక్క వాక్యాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి మనం చదువుకుని మోసపోకుండా ఉండాలి ఇప్పుడు మరి జెనిఫర్ గారు మీరు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మరి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ విషయంలోనమ్మా మరి యేసు ఏ విధంగా మరి ఆయన రానై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేస్తున్నారు నూతన భూమిలో జీవన విధానం ఏ విధంగా ఉంటుందో మా ప్రేక్షకులు తెలియజేస్తారా తప్పకుండా అండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు చదువుకుందాము మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహం సింహాసనం సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరుష్టకై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తం దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసళ్ళను నొసల్ల ఎందు రాత్రి ఇకడు ఉండదు రాత్రి ఇక నెన్నడూ ఉండదు దీప్ దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వార వారికి అక్కర లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారి యుగ యుగములు రాజ్యము పర్లోక రాజ్యంలో ఏ విధంగా జీవిస్తామని అక్కడ కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు వేదలు ఏ శుక్రవారం వచ్చిన తర్వాత మరి మీరు చెప్పినట్లుగాని మరి మొదట మరి మృతులు మృతులైనటువంటి వారు మొదట్లేస్తారు ఆ తర్వాత సజీవులుగా నిల్చుండి మనం ఒకవేళ మనం మరణించకపోయినట్లయితే మనం కూడా తిరిగి లేబడతాం అసలు అందుకే నందు మనం చనిపోవడం అని కూడా ఒక నిద్రతో పోల్చాడు దేవుడు మరి లాజు నిద్రిస్తున్నాడని చెప్పాడు అయితే లాజులకి లేపిన తర్వాత మహిమ శరీరం ఇవ్వలేదు కానీ క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఆయన మన మహిమ శరీరం ఇస్తారు మనం ఒకవేళ మరణించిన కాబట్టి పరలోక రాజ్యం మనకు అంతఃపురం లాంటిది పరలోకమేనా అంతపురం చేరాలేనాయం కనికరించవా జాలి చూపవా అలా పరలోకం మన అంతఃపురం లాంటిది అక్కడ జీవవృక్షంలో పన్నెండు కాపులు కాస్తాయి పన్నెండు పన్నెండు ఫలాలు మనం తినడానికి అవకాశం దేవుని యొక్క సింహాసం నుండి ఆ జీవజల నది పారుతుంది ఆ జీవజల నది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అసలు మనకు బంగారు వీధుల్లో నడవటం మరి దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తాడు అక్కడ కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు వేదన ఉండదు మరణం ఉండదు మళ్ళీ అదే ఊరికేనే రాదు ఇక్కడ ఎంత కష్టపడతామో అక్కడ అక్కడ బంగారు క్రీస్తు ద్వారానే యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించకపోయినట్లయితే వాళ్ళు పర్లోక రాజ్యంలో చేరండి క్రీస్తు బ్రభు వారిని రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించిన వాళ్ళు మాత్రమే ఆ పర్లోక రాజ్యంలో ఉంటారు అది చాలా ప్రాముఖ్యం అండి ఈ లోకంలో నేను మంచి కార్యాలు చేస్తున్నాను తీర్థయాత్రలు చేస్తున్నాను ఎన్నో చేస్తూ ఉండొచ్చుగాక కానీ మరి మన కోసం బలియాగమైనటువంటి రక్షకుడు ఆ రక్షకుని మనం అంగీకరించకపోతే మనకి నిత్యజీవం లేదు మానవాళి పాప శాపాన్ని తొలగించడం కొరకు ఆయన మానవుడై మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పర్లోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కొంతమంది మరణం వరకే చెప్తారు తర్వాత ఆయన తిరిగి లేచిన వరకు కొంత చెప్తారు కొంతమంది అయితే తర్వాత ఏం జరుగుతుందో చెప్పరు కాబట్టి మనకు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఆ మరణం వరకు అంతం కాలేదండి ఇంకా ఉంది మనకి మనకి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళి ఉన్నారు అక్కడ మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఏసైని అంగీకరించినట్లయితే మీరు చెప్పారు నివాసాలు ఏర్పాటు చేస్తున్నామని ఆ వాక్యంలో మీరు చదివారు కాబట్టి నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నారు మన ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు ఈ విషయాలు మనం తెలుసుకోవాలని అయితే చిన్న విరామం తీసుకుందామండి విరామం తర్వాత మరలా కలుసుకుందాము చూస్తూనే ఉండండి అమూల్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము కాబట్టి మనం దేవుని యొక్క రాకడ విషయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి మీ అందరూ కూడాను మరి చిన్న విరామం తర్వాత అందరూ కలిసి మళ్ళీ యొక్క విరామంలో మరలా కలుసుకుందాము చూస్తూనే ఉండండి తిరిగి స్వాగతం మా ఇక్కడ జెనిఫర్ గారు చూసుకున్నట్లయితే ఏసే ప్రభువు అని నమ్ముటయో ఆయనలో జీవించడం గల తేడా ఏంటో ఆ ప్రేక్షకులకు తెలియజేస్తారు తప్పకుండానండి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఆయన నమ్ముట అంటే ఆయనను విశ్వసించుట ఆయనను నమ్మటం వేరు ఆయనని ఆయనలో జీవించుట వేరు జీవించటం అంటే మనం ఇందాక సేవకుల గురించి మాట్లాడుకున్న మిషనరీస్ గాడెన్ దొర గారు మదర్ తేజ గారు వాళ్ళందరి గురించి మనం చూసుకున్నాం వాళ్ళు ఎంతో కష్టపడి మనకు స్వార్థని బోధించటం బోధించటము అదేవిధంగా వాళ్ళు సేవించటం కూడా జరిగింది అయితే మనం నమ్మడం వేరే విశ్వసించటం వేరే మనం ఎంటీ గ్లాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఆ ఎంటీ గ్లాసులో గాలి మాత్రం ఉంటే అది విశ్వాసం అంటే నమ్మటం అదేవిధంగా జీవించటం అంటే మన మనము దేవుల్లో జీవిస్తే ఇతరు మనము ఇతరులకి సహాయపడే విధంగా ఉంటాము మన జీవితం అలాగుంటుంది సో మనం నమ్ము నమ్మటము జీవించటము రెండు సభ్యంగా చేయాలి చక్కగా వివరించారండి అయితే విశ్వాసం అనేటువంటిది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభా రెండోసారి వస్తారు రూండి లాస్ట్లో అప్పుడు నమ్ముతాను అనుకుంటే అవ్వదండి మనకి ప్రబోషన్ క్లోజ్ అంటే మన కృపకాలం ముగించబడిన తర్వాత

ఆ ప్రభు రెండోసారి వచ్చేటప్పటికి అంతా అయిపోతుంది పర్లోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా మన కోసం విజ్ఞాపన చేస్తూ ఆయన మన ఏంటంటే ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటకు వస్తారో మరి భూలోకంలో కూడా ప్రధాన యాజకుడు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటకు వస్తారో అది తీర్పు అయిపోయింది తీర్పు అయిపోయిన తర్వాత తీర్పు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను మారుమనిసి పొందుతాను అప్పుడు ప్రభు వచ్చిన అక్కడ దేవుడు నమ్ముకుంటానంటే అవ్వదు కాబట్టి ఆయన బయటకు వచ్చేసిన తర్వాత రాజవస్త్రాలు ధరించుకుంటాను ఆయన రాజాది రాజుగా ప్రభులకు ప్రభుగా కిరీటం ధరించుకొని ఆయన కోటాని కోట్ల దూతలతో ఆయన వస్తారు అంతేగాని అప్పుడు మహర్వం స్పొంతనంటే అవదు కాబట్టి రక్షంబ రక్షింపబడాలనుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఈ కృపకాలాన్ని మనం తప్పకుండా మన సద్వినియోగం చేసుకోవాలి అప్పుడు అంటే దేవుడు అప్లికేషన్స్ క్లోజ్ నో ఎంట్రీ అంటే ఇప్పుడే ఇదే రక్షణ దినం కాబట్టి మనం ఇప్పటికిప్పుడు మనం తెలుసుకుంటే మనం విశ్వసించి ఆయనలో జీవించాలి అంతే అంతేనండి అందుకని ఈ జీవితంలోనే మనం ఇక్కడ జీవించే విధానం బట్టే అక్కడ పరలోక రాజులను జీవించగలుగుతాము దేవుడు మనకి ఇచ్చాడంటే యేసు ప్రభావాన్ని అంగీకరించిన తర్వాత పరలోక సంబంధమైన జీవితాన్ని ఇక్కడ జీవించాలి మనం చాలా సార్లు తప్పవుతూ ఉన్నాము కానీ ప్రభు మరలా మనం తిరిగి లేపుతూ మన కృప చూపిస్తూ మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ మనకి ఎంత కృప చూపిస్తున్నారో చూడండి కాబట్టి మారుమని పొందాలనుకుంటే మనం ఎక్కడా కూడా తప్పిపోకుండా మనం నమ్ముకున్నాం నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం అని కాదండి మనం ప్రతి దినమున మనను సెలవును ఎత్తుకొని నడవాలి ఆ రాజ్యము మరి మీరు అన్నట్టుగా ఆ ప్రభు క్రీస్తు ద్వారా మనకు లభిస్తుంది ఏదో నేనేదో చేసేసాను అందువల్ల నాకు ఆ రాజ్యం లభించిందని కాదండి ఆయన కృపను బట్టి అక్కడ మనం జీవించగలుగుతాము అక్కడ ప్రవేశించగలుగుతాము అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్త్రీ అమ్మ సంఘము స్త్రీ అంటే ఏంటి సంఘము పోల్చబడింది ఓకే ఈ యొక్క సంఘము దేవుని యొక్క రాకడికి ఏ విధంగా సిద్ధపరచబడాలి మేడం ఏ విధంగా సిద్ధపడాలంటే మనం వ్యక్తిగతంగా సిద్ధపడాలి మన కుటుంబీకులను మనం సిద్ధపరచుకోవాలి మన సంఘాన్ని మనం సిద్ధపరచుకోవాలి అందరం కలిస్తేనే ఒక కుటుంబం ఇది ఈ కుటుంబాలన్నీ కూడా మనము దేవుడి రాక కోసం ఎదురు చూడాలి అయితే ఆయన చెప్పిన వాగ్దానములు కూడా ఉన్నాయి మనల్ని ఎట్లాగూ మళ్ళీ ఆయన ఉండు స్థలంలో ఆయనతో మనం జీవించవచ్చు అని చెప్తున్నాడు ఆ వెలుగు మనతో కూడా ఉంటుందని చెప్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా మారు మనసు పొంది ఇకనైనా మీరు ఇంతకు ముందు అన్నట్టు సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన మాటలు గైకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మరి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తానన్న మాట మనం నిలబెట్టుకోవాల్సిందిగా మనం అందరం గమనించుకోవాల్సింది ఎందుకంటే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది చక్కని మాట వ్రాయబడింది పది మంది కన్నెకల గురించి మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి ఇరవై ఐదవ అధ్యాయంలో మనకు ఈ పేరా ఉంటుంది పర్లోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమార్ని ఎదుర్కొనేందుకు బయలుదేరిన పది మంది కన్నెకలను పోలి ఉన్నది వాళ్ళు వస్తారు అంటే ఐదు మంది బుద్ధి లేని కన్యకలు ఐదు మంది బుద్ధిగల కన్యకలు మనం ఏ విధంగా ఉండాలి ఐదు మంది బుద్ధిగల కన్యకల వాళ్ళే ఉండాలి వాళ్ళు నిద్రపోతారు నూనె ఉండదు ది దీవిటీలు వెలిగించడానికి మరి రానే వస్తాడు ప్రభు అప్పుడు క్లోజ్డ్ అయిపోతుంటాయి డోర్లు వాళ్ళు ఎంత కొట్టినా కూడా వాళ్ళు తీయరు సిద్ధపడిన వాళ్ళు ముందు వెళ్ళిపోతారు ఆయనతో ఉంటారు మనకు తర్వాత వచనం కూడా ఉంటుంది కదా నూనె మాకు కొంచెం ఇయ్యని వాళ్ళు అడుగుతారు అప్పుడు ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యరు ఎవరిది వాళ్ళు ఎవరి సొంత రక్షణ వాళ్ళే వాళ్ళు కొనసాగించుకోవాలి కాబట్టి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనేటకు రండి అని కేకలు వినబడతాయి ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిగాని బుద్ధి లేని నా కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చునవి గనక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మివారి వద్దకు పోయి కొనుక్కొని రండి అని చెప్తారు ఎంత టైం అంతా వేస్ట్ అవుతుంది వాళ్ళు పొయ్యి తీసుకొని వచ్చేలోపు అసలు ఎంత టైం పోతుంది కాబట్టి పెండ్లి కుమారుడు రానే వస్తాడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లివిందికి లోపలికి పోయి అంతటా తలుపు వేయబడుతుంది ఆ విందులో వీళ్ళు పాల్గొనరు ఆ మహారాజుతో మనం ఉండాలంటే ముందుగానే సిద్ధపడాలి మనకిచ్చిన ఈ జీవితకాలం అంతటిలో మనం మన తప్పులను సరిచేసుకుంటూ మరి దేవుడికి నమ్మకంగా ముగిసిపోయింది ముగిసిపోయింది వాళ్ళకి గో గో టు హెల్ ఇంకా వాళ్ళంతే అక్కడికే వేయబడేది చీకటి దాంట్లో త్రో చేయబడతారు అగ్నిగుణం త్రో చేయబడ్డానికే సిద్ధపడతారు ఆ దినం ఆ గడి అయినను మీకు తెలియదు గనక మీరు మెలుకోగా ఉండుడి అంటుండు చివరి పేరాలో కాబట్టి మనం ఎప్పుడు మెలుకోగా ఉండి ఆయన రాధన చేసుకుంటూ వాక్యం ధ్యానిస్తూ ఒకరు ప్రోత్సహించుకుంటూ ధైర్యపరచుకుంటూ విశ్వాసంలో ముందు సాగుతూ ఇలా ఉండాలి ఎందుకంటే ఆ ప్రభు వచ్చినాక మార్మన్స్ మనసు పొందుతాము అని వాయిదా పద్ధతి కాదు ఇది ఏ సమయంలో ఇంకోటి కూడా ఒకవేళ మనం మరణించిన తర్వాత మార్మల్స్ పొందటం అనేది జరగదు ఎందుకంటే బ్రతికి ఉండగానే దేవుడు మనకి ఈ రోజు అంటే ఈ రోజున మనం సిద్ధపడాలి ఈ రోజు సిద్ధపడాలి ప్రతి దినము ఆయన రాకడో సిద్ధపడుతూ ఉండాలి అదేండి భూలోకం మనం చేసేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం సిద్ధపడుతూ ఉండాలి ఆయన రాజ్యంలో మన ఇతరులను కూడా సిద్ధపరచాలి ఇతరులను కూడా మనం సిద్ధపరచాలి రక్షణ మార్గంలోకి రమ్మని ఆహ్వానించాలి వాళ్ళతో కలిసిపోవాలి దేవుని మాటలు వాళ్ళు చెప్పాలి ఆయన చూపించిన ప్రేమను మనం కూడా ఇతరులకు చూపించాలి అవునండి అయితే చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి మీకు చాలా ధన్యవాదాలు నా చిన్న ప్రార్థన చేస్తున్నాం అండి మన ప్రేక్షకుల నిమిత్తము పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పర్లాకా తండ్రి ప్రేక్షకులందరూ కూడా అనేత రాజ్యం ఆ పర్లోక రాజులు ఉండే భాగ్యం దాయించండి నువ్వు ఎప్పుడైతే రాజులకు రాజు ప్రభుల ప్రభుగా రానై ఉన్నావో మీ రాకడలో మేమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉన్నట్లుగా మా సహాయం దయచేస్తారని మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి దెన్ మీతో సహవాసం కలిగి మా యొక్క తండ్రి జీవిత విధానాన్ని కొనసాగించుకుంటూ సహాయం దయచేస్తారని యేసుక్రీస్తువారి దివ్యా నామంలో మిక్కలు వినయంతో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి మరోసారి మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నామండి చూశారు కదండి అనేకమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుని ఉన్నారు మీరు ఆస్వదించబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాము మీరందరిని కూడా దేవుడు మనకి సదాకాలం తోడుగా ఉండి ప్రభు వచ్చు పర్యంతం వరకు మనందరం కూడా దేవుణ్ణి కొనసాగినట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరి సహాయం చేయను గాక మనందరి దేవుని యొక్క దేవుని సమృద్ధిగా కలుగునుగాక థ్యాంక్ యూ